వెలుగు పేపర్ చూసుకుందాం ఈ రోజు వెలుగు పేపర్ లీకులపై పై సర్కార్ సైలెంట్ స్పందించని సీఎం మంత్రులు ఆందోళన ఆందోళనలో లక్షల మంది నిరుద్యోగులు రిక్రూట్మెంట్ మీటింగ్ లోను చర్చించని సిఎస్ ఊగి సెలాటలో టీఎస్పీఎస్సి అన్ని పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని నిరుద్యోగుల్లో అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆఫీస్ ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మీద మీద కేసులు పెడతావురా నువ్వు పెట్టే కేసులు ఎవరి మీద పెట్టాలి నువ్వు వన్ మీద పెడుతున్నావు కేసులు ఎదోడిగో బీజేవయం నాయకుల మీదనంట ఏంది నువ్వు ఆందోళన చేస్తావా అని చెప్పేసి కేసులు పెట్టేసి లోపల వేస్తావు సెక్షన్లు ఇవి ఏవనీనా ఏటీవైనా ఇవైనా అని చెప్పేసి సెక్షన్లు పెట్టేసి ఇక్కడ వేస్తున్నారు ఎవరి మీద కేసులు పెట్టాల నువ్వు ఎవడు దొంగ పని చేసిండో ఎవడు లంగ పని చేసిండో ఎవడు మొత్తం కూడా నాశనం చేసిండో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడో వారి మీద కట్ట పెట్టాల్సింది కేసులు నువ్వు మీద పెట్టాలి కేసులు ఎవరు పడితే లంగ పని చేసిండో అయితే తప్పుడే కూకున్నటువంటి నాయకుల పైన కూడా కేసులు పెట్టాలి ఎందుకు మాట్లాడవు నువ్వు పీకనికి పంపినమా నిన్ను నిన్ను చట్ట సభల్లోకి పంపింది ఎందుకు మాట్లాడవు నువ్వు మాట్లాడుకుంటూ తప్పుడే కూర్చుంటావు నువ్వు నీ దీ నీ దందాలు ఏందో నీ సార దందాలు ఏందో లేకపోతే నీ ఇసుక ఏందో భూమి దందాలు ఏందో వేసుకుంటా నీ కథ నువ్వు పడుకుంటావు ఇటువంటి లంగాల్ని దొంగల్ని మనం చట్ట పంపిస్తే అట్లనే ఉంటుంది మిత్రులారా నిజాయితీ పనులను పంపించండి దయచేసి అర్థం చేసుకోండి ఏఈ ఎగ్జామ్ రద్దు ఈ నెల ఐదున జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఎగ్జామ్ ను రద్దు చేస్తున్నట్లు టి ప్రకటించింది ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు పోస్టులు ఈ పరీక్షను యాభై ఐదు వేల మంది రాశారు పేపర్ లీక్ కావడంతో రద్దు చేస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది యాభై ఒక్క ఉద్యోగం ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇదంతా కూడా నా మిత్రుడు ఒక ఆయన ఐదు సార్లు దాన్ని మంటారు గ్రూప్ వన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసేసి మొత్తం లాస్ట్ వస్తే ఏమైతుంది ఈడ ఇంటర్వ్యూ చేసి పాడేరు దాంతో నష్టపోతే ఇంకా నష్టపోతూనే ఉంటాం టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారంపై నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న రాష్ట్ర సర్కారులో మాత్రం ఉలుకు పలుకు లేదు పరీక్షల నిర్వహణపై లక్షల మంది ఆందోళన ఆందోళనలో ఉంటే కనీసం స్పందించలేదు ఇక కమిషన్ కూడా నాంచుడు దూరంతో ఉన్నది అసిస్టెంట్ ఇంజనీర్ అంటే ఏఈ ప్రశ్న పత్రం లీక్ అయిందని పోలీసులు అధికారికంగా ప్రకటించినా పరీక్షను రద్దు చేయాలనా వద్దా అనే దానిపైన మూడు నాలుగు రోజులు ఊగిసలాడింది చివరికి అభ్యర్థుల నిరసనలు దిగొచ్చి ఏఈ ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లు బుధవారం రాత్రి ప్రకటించింది మరోపక్క ఏఈతో పాటు గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఇతర ఎగ్జామ్స్ ను కూడా క్యాన్సిల్ చేయాలని పేపర్లన్నీ లీక్ అయ్యాయని విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి నిరుద్యోగుల పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తా ఉన్నాయి మద్దతు ఇవ్వాలి ఎవడైతే మద్దతు ఇవ్వడో వానికి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలి మనం నేను ఏమంటున్నంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వానికి అర్థం లే అవసరం లేదా వీనికి అర్థం అవసరం లేదా ఎవడో ఒట్లేస్తే గెలిచినావు నువ్వు ఎవడు అంటే నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోను మిత్రులారా కాక అనుకుంటుండట ఏం బీకలేరు ఈ నిరుద్యోగులు ఏం బీకలేరు యువత అనుకుంటున్నట మరి పీకి చూపిస్తారా లేకపోతే తప్పుడేక గట్టనే మూసుకొని అందులో నిరుద్యోగులు ఉన్నారు యువజన సంఘాలు ఉన్నాయి ప్రతి పార్టీలో ఒక్కసారి మీరు అంత కథం కథం తక్కువ నాలుగు రోజులు నాలుగు రోజులు వచ్చేసి నిరసన తెలిపేటువంటి రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపండి హండ్రెడ్ పర్సెంట్ తెలిపాల్సిన మనకు హక్కున్నది రాజ్యాంగ బద్దంగా ఉన్నది అది కాబట్టి దాన్ని ఉపయోగించుకోరు లేకపోతే నేను అట్లనే కూర్చుంటా అంటే నీకు ఇట్లనే వేసుకొని పోతారు వాడు అట్లా జరుగుతుంది ఏ ఎగ్జామ్ ఒక్కటి చూసినాం కాబట్టి ఏ ఎగ్జామ్ రద్దు చేస్తున్నా అని చెప్పి ప్రకటించు మిగతా చూడరు ఒకసారి వాడికి వాడు ఇప్పుడు ప్రవీణ్ అంటాడు వాడు ఎన్నడూ కూడా ఉద్యోగానికి లీవ్ పెట్టలేదు ఏం చేయలేదు వాడి నూట మూడు మార్ట్లు వచ్చినాయి బాగా టఫెస్ట్ పేపర్ అది గ్రూప్ వన్ పేపర్ అది ప్లేన్స్లా నూట మూడు మార్ట్లు వచ్చినాయి అర్థం చేసుకోరు మీరు అర్థం చేసుకోకపోతే ఇంక ఇట్లనే ఉంటుంది మన బతుకులు ప్రవీణ్ ఫోన్ లో నలభై ఎనిమిది న్యూడ్ కాల్స్ వాటిలో ఉన్న యువతులు ఎవరైనా దానిపైన దర్యాప్తు న్యూడ్ కాల్స్ కోసం పేపర్స్ లీక్ చేశారని ఆరా టిఎస్పీఎస్ఈ లో సిట్ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది దయచేసి మిత్రులారా అంటే ఏమనుకోకండి క్షమించండి ఎందుకంటే ఇది ఆవేదన బాధ ఎందుకనంటే మనం ఇంకా మేల్కోకపోతే ఇప్పటికి కూడా మనం ఇంకా మేల్కోకపోతే ఇంకా ఇంకా నష్టం జరుగుతుంది ఆ ఉద్దేశంతో ఆవేదనతో చెప్తున్నటువంటి బాధ ఇది అంటే అది న్యూస్ అంతా ఇన్స్పెక్ట్ చేసి ఇది అంతా మొత్తం మాట్లాడుతున్నాడు అంటే నేను ఏమంటున్నా అంటే ఇంకా మనం కూడా మనం మోసపోతే ఇంకా కూడా నష్టపోతే ఇంకా ఇంకా నష్టపోతాం ఇప్పటికే రెండు తరాలు అయిపోయినాయి ఇంకా కూడా అయిపోతుంది కాబట్టి ఆలోచించండి నేడు ఈడీ ముందుకు కవిత ఢిల్లీకి వెళ్ళిన ఐదుగురు మంత్రులు ఇవాళ వెళ్ళనున్న మరికొందరు మంత్రులు ఎమ్మెల్యేలు పదకొండు గంటలకు ఈడీ ఆఫీస్ కు కవిత పిల్లలతో కలిసి విచారణ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం మరోసారి ఈడీ ఎజెస్టు హాజరు కానున్నారు తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసంలో బతి చేస్తున్న ఆమె ఉదయం పదకొండు గంటలకు ఈడీ ఆఫీసులో చేరుకో ఆఫీస్ కు చేరుకోనున్నారు కవితపై ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సత్యవతి రాథోడ్ చూడండి ఎవరి గురించి సవిత ఇంద్రారెడ్డి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు మరికొంతమంది మంత్రులు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది పార్లమెంటు సమావేశాల కారణంగా బిఆర్ఎస్ ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు ఇక ఈ నెల పదకొండున కవిత విచారణ సందర్భంగా ఢిల్లీ వెళ్ళిన భారత జాగృతి లీడర్లు కూడా ఇంకా సరే భారత జాగృతి లీడర్లు అంటే మిత్రులు నిజంగా అక్క కోసం పనిచేస్తున్నారు వాళ్ళు వెళ్ళిండ్రు ఒక న్యాయం ఉన్నది మనం ఆ విషయం ఆ విషయంలో మనం ఏమంటలేం ఎందుకంటే సరే ఆమె ఒక సంఘం పెట్టుకుంది ఓకే మరి మీరేం పెక్కుతున్నారు మంత్రులందరూ కూడా పోతారు ఇటు యాభై లక్షల మంది చచ్చిపోతుండ్రా యాభై లక్షల మంది మొత్తం జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి నాశనం చేసింది మీరే మంత్రులందరూ అడిగిపోతారట ఎమ్మెల్యేలందరూ అందరూ అడిగిపోతారు నేను చెప్తున్నా మిత్రులారా మీరు ఒక్కడిని తిరగనియదు తిరగనియకపోతే తెలుస్తుంది మీరు లేకపోతే గిట్లే కూర్చుంటాం గిట్లే చేస్తాం అంటే గిట్ల అయిపోతుంది విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఏం చేస్తుండో ప్రిన్సిపల్ సెక్రటరీ దేవసేన ఏం చేస్తున్నారు ఢిల్లీ కోసం కవిత కోసం వెళ్తున్నారు ఇక్కడ పోరాగాళ్ళు చచ్చిపోతుంటే విద్యాశాఖ మంత్రికి అసలు పట్టదా ఏమి గట్ ఎట్లుంటది గట్లెట్లుంటది అట్లేం ఏమి నాయకుల కళ్ళు అని అడుగుతున్నా నేను కనిపిస్తలేవా ఇక ఈడీ నోటీసులపై స్టే ఇవ్వలేం కవితకు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు పిటిషన్ పై అత్యవసర విచారణకు నో స్టే కోసం సుప్రీం సుప్రీంను ను ఆశ్రయించిన కవిత తన ఇంట్లో కానీ వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ ద్వారా కానీ ఈడీ విచారణ జరపాలని అపీల్ ఇరవై నాలుగున విచారణ చేపడతానన్న సిజిఐ బెంచ్ అక్క మీద ఆరోపణలు వచ్చినాయి అక్క మీద ఆరోపణలు వచ్చినాయి చూడరి అక్క మీద ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు వచ్చినప్పుడు ఈడీ తన విచారణ చేపడతా ఉంది నడుస్తున్నది దర్యాప్తు చేస్తారు వాళ్ళు చేస్తారంటే ఆఫీస్కి పోయి దర్యాప్తు చేస్తాం ఒకవేళ నిజంగా మిత్రులారా మన మీద ఒకవేళ ఆరోపణలు వస్తే మనం కొట్లాడడం జరిగితే పోలీస్ స్టేషన్కి పోకుండా సపోడక ఇంటికి వచ్చేసి మీరు ఏం చేశారు మీరు ఒకవేళ కొట్టారు కదా ఎందుకు కొట్టారు కొట్టితే మీకు అట్లా తరుగు దెబ్బలు కొట్టారంటే కొట్టలేదండి ఉన్నో ఉన్నో అని చెప్పి అనుకో ఊకుంటారా పోలీసులు వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తారు కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు కదా పోలీసులు నేనేమంటానంటే ప్రభుత్వం అంటే ఒక దురదృష్టవశాత్తు దురదృష్టకరమైనటువంటి ఘటన ఏంటంటే ప్రభుత్వము ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వినాల్సిన పరిస్థితి పోలీసులకు దాపురించింది అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థగా ఉండాలి స్వతంత్ర ప్రతిపత్తి అంటే ఎవరి అజమాయిషి వాళ్ళ మీద వాళ్ళ మీద ఉండొద్దు నిజంగా కూడా అట్లా అవకాశాలు ఉన్నాయి నేను ఎందుకు ఎందుకో కారణం కూడా చెప్తాను మీకు ఒకవేళ ఇప్పుడు మండల ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ లేకపోతే ఇంకా ఏఈ కానీ లేకపోతే ఇంకా అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల గురించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈ అధికారులందరూ కూడా అక్కడ ఏదైతే మండల స్థాయి ఎంపీ సర్వసభ్య సమావేశం ఉంటది కదా సర్వసభ్య సమావేశంలో మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీ తర్వాత జెడ్పీటీసీ అందరూ కూర్చుంటారు కదా కూర్చున్నటువంటి దాంట్లో కూర్చున్నటువంటి దాంట్లో వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి కూడా ఎక్కడ అక్కడ ఎంపీపీ సమాధానం చెప్పాలి అది ఎంపీడీఓ సమాధానం చెప్పాలి ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాలి ఏఈ గారు సమాధానం చెప్పాలి ఏ ఏ డిపార్ట్మెంట్ ఆయా శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్లు వీళ్లకు సమాధానం చెప్పాలి కానీ అక్కడ సమాధానం చెప్పాల్సి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరికి అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ ఆఫీసర్లకు లేదు ఎందుకు లేదు అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థగా ఉండాలి ఎందుకు కట్టడి పెట్టిన కేసులు అనడానికి లేదు కాకపోతే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ తప్పుడు కేసులు పెట్టిననుకో ఒకవేళ సివిల్ ఇష్యూలో లాగిన ఎట్టి పరిస్థితుల్లో గుంజున్రీ పోలీసులు ఎవరైనా సరే అట్ల కాకి బట్టలు వేసుకుంటే నా తమ్మగూడలేదు అట్లే ఉండదు కాకపోతే ఏంటంటే చాలామంది నిజాయితీ పనులు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడాలి ఎందుకంటే ఎవడో ఒకటి దొంగ ఉంటారు డెఫినెట్ డెఫినెట్గా ఇంటిగా మరి ఊరు అన్నప్పుడు రకరకాలుగా ఉంటుంది వ్యవస్థ కాబట్టి నేనేమంటున్నా ఇక్కడ పోలీసులు బలైపోతా ఉన్నారు కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ నేను వీడి విచారణకు రాదు మా ఇంటికి వచ్చి విచారణ మా ఇంటికి వచ్చి విచారణ చేస్తావా మరి నేను ఒకవేళ నేను ఆడ ఉట్టిగా ఉద్యమం చేసి ఉట్టిగా ఏమన్నాము వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వండి పరిహారం ప్రకటించండి అంటే తీసుకుపోయి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టిన మన 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 పోలీసులుగా సూడరిగా వాళ్ళు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ ఆఫీస్ కి వెళ్ళి విచారణ ఎదుర్కొన్నది కవిత కవిత పెద్ద లెక్కనా నేను సరే అక్క అంటే అక్కనే కానీ నేను ఏమంటున్నా ఇక అట్లా మీరు గుర్తు పెట్టుకుని ఎవరికి ఎట్లా ట్రీట్ జరుగుతా ఉంది భారత రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి హక్కులు ప్రత్యేకమైనటువంటి విషయాలు ఎవరికి కూడా ఇవ్వలేదు అందరికి సమానమే కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పించడం జరిగింది అంతేగాని ఎవరు లేరు అట్లా రావాలని చెప్పేసి అక్క చెప్తుంది సరే ఇంటికే రాములూరి తలంబ్రాలు భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలను నేరుగా భక్తుల ఇంటికి అందజేయాలని ఆర్టీసీ నిర్ణయించింది నూట పదహారు రూపాయలు చెల్లిస్తే ఆర్టీసీ కార్గో ద్వారా హోమ్ డెలివరీ చేస్తారంట ఇక్కడ భద్రాచలం నుంచి లోన్ కట్టలేదని ఇంటి తలుపులు ఎత్తుకెళ్ళిండ్రు తండ్రి తీసుకున్న లోన్ కట్టలేదని కొడుకు ఇంటి తలుపులను బ్యాంక్ ఆఫీసర్లు ఎత్తుకెళ్లారు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మదనాపురంలో జరిగింది చూడరిగా లోను యాభై వేలు లక్ష రూపాయలు ఎంతో లోన్ తీసుకుని కట్టలేమయ్యా మేము ఆరు నెలలకు కడతాం కొన్ని నెలల రోజులు కడతాం ఇక్కడ పరిస్థితి బాగలేదు మాకు మొత్తం లాస్ వచ్చిందని చెప్పేసి లేకపోతే ఇక్కడ పంట అక్కడ పెట్టుబడి పెడితే మొత్తం అంతా పురుగు మందు వాడే తర్వాత అది ఏందో అది గులాబీ పురుగు అంట ఆ పురుగు పడి మొత్తం అది అది వడేసి మొత్తం నాశనం అయిపోయింది పంట మొత్తం చేతికి వస్తలేదని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటే లాస్ట్ కి వస్తే లోన్ కట్టలేదు యాభై వేల రూపాయలకి వస్తాయి అరే బాబు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు కొల్ల కొట్టినటువంటి దుర్మార్గులు దొంగలు ఎవరైతే ఉన్నారో దేశంలో వాన్ని ఎందుకు అంటే వానికి మాత్రం వీడి కమిషన్ కొడతాడు బ్యాంక్ అధికారి వీడి కమిషన్ కొడతాడు వీడి కమిషన్ కొట్టి వానికి ఇచ్చేస్తాడు కానీ వీడు చిన్న చిన్న రైతులు అయితే ఉంటారో చిన్న చిన్న ఎవరైతే ఉంటారో నేను చెప్తున్నాను కదా నా అకౌంట్లో నుంచే నా అకౌంట్లో నుండి లక్ష రూపాయలు దొంగతనం చేసిండు వాడు మా బ్యాంక్ మేనేజర్ ఎంత దొంగలు ఉన్నారో చూడు గుర్తుపెట్టుకోరు ఎందుకంటే చిన్న చిన్న విషయాలల్ల చిన్న చిన్న వాళ్ళనే కొడతారు ఎవడైతే ఏమంటారంటే మే గొర్రెనే కోస్తారా మేకనే కోస్తారు మేకనే కోస్తారు పురులను కొయ్యరు బలిచ్చేది మేకలే మోడీ ఈడి బోడీకి భయపడం ఏం పిక్కుంటావో పిక్కో ఎలక్షన్లు రాగానే గంగి రెద్దుల్లో లెక్క కాంగ్రెస్ ఓడు బీజేపీ వస్తాడు నోరు పారేసుకున్న మంత్రి కేటీఆర్ తెలంగాణకు పట్టిన శని బీజేపీ దాని వీపు పగలగొట్టాలే ప్రతిపక్షాలను చీల్చి ఎమ్మెల్యేలను కొని దేశాన్ని మోడీ ఆగం చేస్తున్నాడు మొన్నటిదాకా రాజశేఖర రెడ్డి రోషయ్య పీషయ్య ఎవడో ఎవడో ఎవడెవడో అధికారంలో ఉండే అప్పుడు కాంగ్రెస్ పీకింది ఏమి లేదు ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ కావాలని పది సార్లు అధికారం ఇస్తే గుడ్డి గుర్రాలకు పండ్లు దామీండ్రా అని కామెంట్ చేస్తుండు అప్పుడు కాంగ్రెస్ పీకింది ఏం లేదు మరి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెల్వ కడుతున్నా ఏమంటారు అసలు ఏళ్ళు ఏం వ్యక్తున్నారు ఎప్పుడు అంటే గడ్డి అంటే తెల్వకడుతున్నా కాంగ్రెస్ పీకింది ఏం లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ అంటే ఇట్లా నడుస్తుందా ఇప్పుడు ఏమో ఏమంటున్నా అన్న కేటీఆర్ గారు నేను మంచిగా చెప్తున్నా నేనేమంటున్నా నువ్వు ఒకవేళ నువ్వు ఉద్యమం పేరు చెప్పి రకరకాలుగా లేకపోతే మొత్తం మొత్తం మనకు అన్యాయం జరుగుతూ ఉంది ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది నీళ్లు నిధులు నియామకాల్లో మనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి చేసిన మనం కలిసి కూడా మాట్లాడినాం అవేంది సభలు సమావేశాలు నిర్వహించిన ఉద్యమాలు చేసి అన్నీ అన్నాయి కదా అంటే తర్వాత వచ్చినావు నువ్వు అయినాయి కదా మరి అయినప్పుడు మరి ఇక్కడ విద్యార్థులు ఇంతమంది ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులు యాభై లక్షల మంది ఇక్కడ చచ్చిపోతుంటే మీ అయ్య మాట్లాడాయి కాక మాట్లాడాయి నువ్వు మాట్లాడవా ఏంది ఎట్లా ఆలోచించాలి మీ గురించి ఎట్లా చూడాలి ఒక్కసారి ఆలోచిస్తున్నావు ఏమన్నా దీని గురించి ఉంటుందా డెఫినెట్గా డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి నిరుద్యోగులు అంత యువత కూడా సిద్ధమైంది ఎట్లా చేస్తున్న కూడా నేను ఏం లేదు యాభై లక్షల మంది ఉన్నారా ఒక్కొక్కరి కుటుంబంలో నలుగురు కుటుంబంలో నలుగురు నలుగురికి నలుగురికి మొత్తం ఒక ఎడ్యుకేట్ చేస్తే చాలు నాలుగు అంటే ఒక్కొక్కరు ఎనిమిది మందికి ఎడ్యుకేట్ చేస్తే చాలు మొత్తం అయిపోతుంది లెక్కంతా కూడా నేను ఏమంటున్నా ఆ ఎనిమిది లక్షల ఎనిమిది మంది ఎవరు అంటే ఏమున్నది ఇంట్లోనే నలుగురు ఉంటారు ఇక పక్కింట్లో ఇంట్లో కనిపించిన చెప్తే ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే ఎనభై శాతం ఎనభై నుంచి తొంభై శాతం మంది ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడతా ఉన్నారు అంటే వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళు ఎవరో కాదు ఈ యాభై లక్షల మంది కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వ్యవసాయ అనుబంధాల కుటుంబ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళ అమ్మాయికి చెప్తారు వాళ్ళ తాతకు అవ్వకు చెప్తారు అవ్వ ఎట్టి పరిస్థితుల్లో మీ మీ రెండు వేల రూపాయల కోసం మా నిండు జీవితాన్ని నాగం చేయకండి మీ రెండు వేల రూపాయల కోసం మా నిండు జీవితాన్ని నాగం చేయకుండా అవ్వ ఎందుకనంటే మీ మిగుస్తున్న జీవితాల్లో మా ఇప్పుడే లేస్తున్న జీవితాలు కాబట్టి మా జీవితాన్ని ఎట్టి పరిస్థితులు ఆగం చేయకుండా అని కోరిన్రీ ఆల్రెడీ ఆల్రెడీ ఉంటుంది దెబ్బ ఎట్లుంటుందో చూడండి ఇది ఎట్లుంటే సిక్స్ వెలుగుపై బ్యాన్ అప్రజాస్వామికం నియంతృ నియంతలు కాలగర్భంలో కలవడం ఖాయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు అధికారం పోతుందని కేసీఆర్ కేటీఆర్ పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వి సిక్స్ వెలుగులపై కుట్ర ప్రశ్నించే గొంతుకులను సర్కార్ అణివేస్తుందని మండిపాటు నిజామాబాద్లో కొనసాగిన కొనసాగిన హాత్హా జోడో యాత్ర రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సిక్స్ ఛానల్ వెలుగు దినపత్రికను బ్యాన్ చేయడాన్ని ప్రజలు సహించారని కేసీఆర్ సర్కార్ సర్కార్ను కూకటి వేళతో పెగిలిస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు ప్రజా సమస్యలు ప్రపంచానికి చెప్పే వి సిక్స్ వెలుగు మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది బాండ్ విధించడం అప్రజాస్వామికం కేసీఆర్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది తొమ్మిదేండ్లుగా చేసిన అభివృద్ధి శూన్యం నియంత్రణ మారి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నది అధికారం పోతుందనే భయంతో కేసీఆర్ కేటీఆర్ పిచ్చి పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు కేసీఆర్ నియంతురిని ధోరణి ఎనిమిది నెలల్లో అంతమవుతుందని ఆయన అన్నారు రేవంత్ పట్టిన చేపట్టిన హాత్ జోడో యాత్ర నిజామాబాద్ లో కొనసాగుతుంది బుధవారం ఆయన స్థానిక నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు మొత్తం కూడా ఇప్పుడు ఎంతవరకు న్యాయం ఇప్పుడు ఈళ్ళు పోయి ఇక్కడ కేసీఆర్ పోయి మాట్లాడతాడు తర్వాత ఇక్కడ మన అన్న కేటీఆర్ మాట్లాడతాడు అందరు పోయి మాట్లాడతారు ఏం మాట్లాడతారు అట్లా బీబీసీ పైన ఆంక్షలు విధిస్తారా అండి నువ్వు చేస్తుంది అక్కడ బీబీసీ పైన ఆంక్షలు విధించడాన్ని మేము కూడా ఎవరు కూడా సమర్థించారు ఎవరు కూడా ఎవరు కూడా సమర్థించారు ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంలో ఇక్కడ కొన్ని మీడియాలకు మీడియాలు తనంత భావప్రకటన చేసేటువంటి స్వేచ్ఛ ఉంటుంది తర్వాత అంటే ఇక్కడ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అంటే తమ భావాలను చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి అవకాశాన్ని కాలగర్భంలో కలపడం అక్కడ బీబీసీని బ్యాన్ చేయడం కూడా అక్కడ కూడా తప్పే అంటున్నాం మనము ఇక్కడ మరి అక్కడ తప్పని నువ్వు అంటున్నావు కదా మరి ఇక్కడ నువ్వు చేస్తుంది ఏంది మేము ఈ సంగతి చూస్తాం వి సిక్స్ వెలుగు కానీ ఇంక కొన్ని కానీ మాకు ఉన్నాయని చెప్పేసి లిస్ట్ లో ఏం సంగతి చూస్తావు నీ సంగతే చూస్తారు కదా ఇంకా నాలుగు రోజులైతే తెలిసిపోతుంది కదా ఈ విద్యార్థి లోకం ఈ నిరుద్యోగ లోకం అవుకుంటుంది అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితులు ఇప్పుడు రెడీ అయినరు చూసుకో ఒక్కసారి పిటికిల్ పడుతుంది ఇట్లా బ్యాన్ ను వ్యతిరేకించిన లాయర్లు సిక్స్ వెలుగును బిఆర్ఎస్ బ్యాన్ చేయడాన్ని రంగారెడ్డి జిల్లా కోర్టు లాయర్లు తీవ్రంగా తప్పుబట్టారు బుధవారం ఎల్బినార్ లోని కోర్టు వద్ద వారు నిరసన తెలిపారు సపోర్ట్ టు సిక్స్ వెలుగు అని ప్లకార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా లాయర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిక్స్ కొట్లాడిందని కొట్లాడిందని ఈ విషయం తెలియకపోతే కేసీఆర్ ను అడిగి తెలుసుకోవాలని కేటీఆర్ కు సూచించారు యావత్ తెలంగాణ ప్రజల మద్దతు సిక్స్ వెలుగు వెలుగుకు ఎప్పటికీ ఉంటుందని తెలిపారు లాయర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిక్స్ వెలుగు నిజంగా కూడా వాళ్ళ అంటే కృషి మాత్రం అనన్య సామాన్యం అంటే మనం అసలు మాటల్లో చెప్పలేదు తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణ సంస్కృతి పరిరక్షణలో సిక్స్ వెలుగు పాత్ర నిజంగా అద్భుతం ఆ వి సిక్స్ వెలుగు నుంచే తీర్మానం కూడా వచ్చిండు వి సిక్స్ నుంచి వచ్చిండు నేను ఏమంటున్నా అంటే అట్లా ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకలని అప్పుడు నీకే ఉత్త అంటే నీకు అసలు యాక్చువల్గా ఉద్యమం సమయంలో కేసీఆర్ మంచి ఉద్యమం చేస్తూ ఉన్నాడు తర్వాత ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి నీ గురించి మంచి చెప్పినప్పుడు మాత్రం అప్పుడు ఇప్పుడు ప్రజా కోర్టుల తీర్పు డెఫినెట్ గా ఉంటది ఇక హెచ్ వన్ బి ఉద్యోగులకు ఊరట అమెరికాలో జాబ్ కోల్పోయిన హెచ్ వన్ బి వీసా హోల్డర్లకు ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ మద్దతుగా నిలిచింది వారికి గ్రేస్ పీరియడ్ నూట ఎనభై రోజులు పొడి పొడిగించాలని బైడెన్ సర్కార్ కు సూచించిందట మొదలైన ఇంటర్ ఎగ్జామ్స్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బుధవారం ప్రారంభమయ్యాయి తొలి రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు ఐదు లక్షల ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది రిజిస్టర్ చేసుకోగా నాలుగు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది హాజరయ్యారు ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించిన వార్త నిరుద్యోగుల జీవితాలతో ఆటల జీఎస్ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల మండిపాటు పేపర్లు లీక్ అయి ఎన్ని రోజులైనా సర్కారు ఎందుకు స్పందిస్తలేదని ప్రశ్న ఎందుకు స్పందిస్తుంది బిడ్డ అక్కడ పోతే బిడ్డ మీద ముంచుకోవాలి తప్ప ఒక్కతే అంటే నేనేమంటున్నా కేటీఆర్ గారు మంత్రి కేటీఆర్ గారు మరి తెలంగాణ మొత్తం నా కుటుంబం ఏంటివి కదా యాభై లక్షల మంది ఇక్కడ తమ్ముళ్ళంతా చెల్లెళ్ళంతా కూడా నీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఆగమైపోతుంటారు కదా బతుకులు నాశనం ఉన్నాయి కదా ఏం చేయాలో ఆగమై గోచరంలో ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు కదా ఈ పేపర్లన్నీ లీక్ అయిపోయి మొత్తం కూడా అంటే ఏమి లేకుండా తిండి లేకుండా ఒక ఒకసారి ఏమైంది తెలుసా నేను ఏమైందంటే ఒకసారి నేను బిఎడ్ ఉంటుంది కదా బిఎడ్ ఎంట్రన్స్ కోసం నేను ప్రిపేర్ అవుతున్నాను ఎంట్రెన్స్ ప్రిపేర్ అవుతున్నా మంచిగా స్టేట్ ర్యాంక్ కొట్టాలి స్టేట్ ర్యాంక్ కొట్టకపోతే మళ్ళీ పైసలు పెట్టేసి మేనేజ్మెంట్ కోట కింద మళ్ళీ లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టేసి మనం కోడడం ఇదంతా అవసర అవసరం అనవసరం అని చెప్పేసి నేనేం చేసినా ఇక రాత్రి పూట కూర్చొని మూడు గంటలకు లేచి చదువు చదవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి మూడు గంటలకు లేచిన ఇక మూడు గంటలకు లేచి చదివితే మళ్ళీ కొంచెం మళ్ళీ రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వండుకోవాలి తక్కువ టైం తక్కువ వండుకోవాలని చెప్పేసి మూడు గంటలకు లేచిన మూడు గంటలకు నేనేమనుకున్న అంటే నేను మూడు గంటలకు లేస్తున్నా మంచిగా నేనే ఫస్ట్ ఉంటా నా ఆలోచన మూడు గంటలు వేస్తున్నా నేను పోయి అక్కడ కూర్చునేసరికి బయట లైట్ వేసుకున్నాడు రెడీ ఉన్నాడు గంటల అంటే నేను ఏం చెప్తున్నా నేను ఏం చెప్తున్నా నిద్రాహారాడు మాని నిరంతరం నిద్రాహారాడు మాని నిరంతరం సదువు 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 అని చెప్పేసి ఎవరైతే తపస్సు చేస్తారంటారు కదా మునులు ఋషులు తపస్సు చేస్తారంటారు కదా ఆ తపస్సు లెక్క చేసినాం తపస్సులు ఇక చేస్తే లాస్ట్కి నాకు నూట యాభై ర్యాంక్ వచ్చింది అంటే రెండు రెండు లక్షల యాభై వేల మంది రాసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు లక్షల యాభై మంది వేల మంది రాస్తే నూట యాభై ర్యాంక్ వచ్చింది అంటే నేను కొంత అప్పుడు తర్వాత నాకు అప్పుడు ఈనాడులో జాబ్ వచ్చింది అంత వేరే అయితే నేను ఏమంటున్నా అంత కష్టపడతారు వాళ్ళు వాళ్ళ గురించి కనీసం ఆలోచించకుండా వాళ్ళు తిన్నరా తినలేదా తర్వాత ఉన్నాయా పైసలు ఉన్నాయా లేవా ఏం జరుగుతుందో సంతోషాలన్నీ కూడా పక్కకు పెట్టేసి సాయంత్రం రాత్రి రాత్రిపూట సాయంత్రం పట్ల చికారు పోవాలి లేకపోతే ఇట్లా పోయి తిరిగి రావాలి ఇవన్నీ ఏం లేవు పుస్తకం పట్టాలి కూర్చోవాలి నేను ఏం చెప్తున్నా కు ఆయన మీరు కూర్చుంటున్నారు బానే ఉన్నది కానీ మీరు మొత్తం కూర్చుంటే మీకు కుసుడే చేస్తారు మీ పని మీకు మీరు ఉద్యోగాలు రావచ్చేది ఉండదు పీకేది ఉండదు కాబట్టి లేవును నిద్ర నిధులు మీరు కూడా ఆడ లేడీస్ ఉన్నారు కదా మీరు కూడా లేవండి అమ్మా లేకపోతే ఇక పేపర్ లీక్ ఎన్ని రోజులైనా సర్కార్ ఎందుకు స్పందిస్తలేదని ప్రశ్న టీఎస్పీఎస్సీపై పై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి కోదండరామ్ అంటా ఉన్నాడు ఇక అందిన కాడికి దోచుకున్నారని చెప్పేసి యాకునూరు మురళి గారు అంటా ఉన్నారు ఇక యువతను సర్కార్ చీట్ చేస్తున్నది కొండ విశ్వేశ్వర రెడ్డి సూత్రధారులు ప్రగతి భవన్ లోనే ఉన్నారు అని చెప్పేసి పూర్వ నరసే గౌడ్ గారు అంటున్నారు ఇక కేసీఆర్ కేటీఆర్ ఎందుకు మాట్లాడతలే అంటే మాటలు ఎందుకు మాట్లాడతారు జీవన్ రెడ్డి గారు మీరు ఇట్లాడుతారా ఏంటండి మీకు మనీ కనీసం ఏమన్నా ఇట్లనా పేపర్లు లీక్ అయి ఎన్ని రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని నిరుద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని నిరుద్యోగ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మండిపడ్డారు లిక్కర్ స్కామ్ గురించి కాకుండా పేపర్ లీకేజ్ లీగ్ కేసు గురించి పట్టించుకోవాలని సూచించారు అస్సలు బుధవారం హైదరాబాద్ లో నిరుద్యోగ చేసి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాల నేతలు అని చెప్పేసి అదంకి అదంకి కూడా నాకు జైలు పెట్టు అదంతి జైలు పెట్టే ధర్వెల్లున్న జైలు మీటే ఇక్కడ ఉంటారు ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన తెలంగాణ రాష్ట్రంలో క్లాస్మెంట్స్ ఉండరు కానీ ఇట్లా జైల్మేన్స్ కూడా అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి బహుమానం మనం ఉద్యమం చేసినందుకు జైల్మేన్స్ రాష్ట్రం ఇచ్చిన బహుమానం అనమాట పుదుచ్చేరిలో హెచ్ త్రీ భయం పది రోజులు స్కూల్ బంద్ విద్యార్థులకు వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు మహారాష్ట్రలో వైరస్ లక్షణాలతో ఇద్దరు మృతి పుదుచ్చేరిలో ఇన్ఫ్లుయెన్జా హెచ్ కేసులు పెరుగుతున్నాయి ఈ వైరస్ బారిన పడుతున్న వారిలో పిల్లలు అధికంగా ఉంటున్నారు దీంతో పుదుచ్చేరి ప్రభుత్వం అన్ని స్కూళ్లకు పది రోజులు సెలవులు ప్రకటించింది మహారాష్ట్రలో హెచ్ త్రీ లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు గుజరాత్లోని వడోదరలో యాభై ఎనిమిది ఏండ్ల మహిళ ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతూ చనిపోయింది ఇప్పటి వరకు హెచ్ త్రీ ఎన్ టూ కేసులు తమిళనాడులో ఐదు వందల నలభై ఐదు గుజరాత్లో నూట డెబ్బై మహారాష్ట్రలో నూట డెబ్బై బయటపడ్డాయట చాలా జాగ్రత్తగా ఉంటుంది కేసులు కూడా పెరుగుతున్నాయి కరోనా లాంటిది ఇప్పుడు అంటే కరోనానే కొంచెం మార్చుకొని అంత కూడా జరుగుతూ ఉందంట కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఉవ్వాడు రక్షించాడు మనని